బావా, ఏంటమ్మా? బావా, రేపే నా పెళ్ళి. పెళ్ళైన తర్వాత ఓ వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఉండిపోతావా ఏంటి? మళ్ళీ వస్తావు కదా. నా పెళ్ళి అయిపోతుంది, ఇంకా నీ పెళ్ళెప్పుడు బావా? మరి ఒక 2 సంవత్సరాలు చేసుకుంటానులే. లవ్ మ్యారేజా? సునీతనే చేసుకుంటావా? చీ, కాదే, ఎవరికి ఒకటి వేస్తే అలా చేసుకుంటాను. బావా, నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఇద్దరం చాడీలు చెప్పుకొని తన్నులు తినేవాళ్ళం? ఇంకోసారి నీ వల్లే నాకు ఇక్కడ అనవసరంగా దెబ్బ తగిలింది. నేను ఈ మచ్చ చూసినప్పుడల్లా నేను తిట్టుకుంటాను. నేను నీకు చాలా వాటికి థ్యాంక్స్ చెప్పాలి బావా. ఎంత పిచ్చిదానిలా పాతతో అలా వెళ్ళిపోయాను. ఆ రోజు నువ్వు టైంకి రాకపోయింటే నేనేమైపోయేదాన్ను. నేను అడిగానని ఆ పుచ్చిగాడి సంబంధం చెడగొట్టావు. నాన్న ఎంత తిట్టినా, అంత పెద్ద గొడవైనా నా పేరు బయట పెట్టకుండా తిట్లన్నీ తిన్నా. ఇప్పుడు నా కోసం ఇంత మంచి సంబంధం తీసుకొచ్చావు. ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా బావా? మురళి అంత మంచోడు ఎక్కడ ఉండడు. ఇంత మంచి సంబంధం ఎవరికి దొరకదు. అంత నా అదృష్టం అంటున్నారు బావా. బావా, నాకు చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? రేపు నా పెళ్ళికి రావద్దు. సూరి, అది నిన్న ఉమాదేవితో మాట్లాడడం అసలు కుదరలేదు. ఒక్కసారి మాట్లాడదామని నువ్వు కూడా రారా, వెళ్ళొద్దాం. ఏ, నువ్వు వెళ్ళొచ్చారా? నీ కూడా ఎందుకు తోకలాగా? పర్లేదు, రారా, కొత్త కదా. నువ్వు వెళ్ళిరారా, నేను బయటికి వెళ్ళాలి. తర్వాత వెళ్దిగా లేరా? రారా, రారా, ప్లీజ్ రా. సర్లే, పద. ఉమా, లేచి చీర కట్టుకో, మురళి వచ్చాడు. ఎందుకు? నీతో కాసేపు మాట్లాడాలంట. ఈ చీర కట్టుకునిరా. నేను కట్టుకోను. చెప్పేది నీ కదా. బావ మురళి హాల్లో వెయిట్ చేస్తున్నారు, త్వరగా రెడీ అయ్యరా. బావ కూడా వచ్చాడా? అవును. నువ్వు మాట్లాడరా, నేను వెళ్తాను. నీకు చిన్నప్పుడు గుర్తుందా? మన ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఎప్పుడు రేగు చెట్టు కిందే ఉండేవాళ్ళం. ఏమో నాకేం గుర్తులేదు. వాట్ ఆర్ యూ స్టడీ రైట్ నౌ? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఆహా, నువ్వు చదువు మధ్యలో మానాల్సిన అవసరం లేదు. చదువుకోవాలంటే యుఎస్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. అవసరం లేదు, నాకు స్టడీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నువ్వు వంట బాగా చేస్తా ఉంటా కదా, మీ అమ్మ చెప్పారు. నేనా? మా అమ్మ అన్ని అబద్ధాలు చెప్తుంది. నాకు తింటాను తప్ప వంటను రాదు. నువ్వు నాకు బాగా నచ్చావు అమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం మారలేదు.
బావా, పెళ్ళి పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి ఆగిపోయిందా? ఎలా? నేను ఏమైంది? ఏం చేసావు? నేను నానమ్మవి నిద్ర మాత్రలు. ఆ నిద్ర మాత్రలు ఏం చేసావు? మజ్జిగలో కలిపి. మజ్జిగలో కలిపి? అరే మీరు వెళ్ళంట. అమ్మ మీకు ఇమ్మంది. నువ్వు ఈ చీరలో ఈ గ్లాస్తో అచ్చం ఫస్ట్ నైట్ గదిలోకి పాల గ్లాస్తో వచ్చిన పెళ్లి కూతురులో ఉన్నావు తెలుసా? పాలు కాదు, మజ్జిగ. ఏదైనా మన ఇద్దరికి సగం సగం. హే, ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు? సిగ్గు కాదు, భయం. నేను నిన్నే కొరుకు తినేనులే. మిగతా సగం నీకు. కళ్ళు తిరుతున్నా ఏంటి? మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపాను. నిద్ర మాత్రలా? ఏం మారలేదు మాది. మరి ఇప్పుడు మురళి నిద్రపోతున్నాడు. అందరూ ఎంత లేపినా లెగటం లేదు. నేను సందు చూసి పారిపోయి వచ్చేసాను. ఎన్ని మాత్రలు కలిపావు? అవును బావా, నువ్వెందుకు పరిగెత్తుకుని వస్తున్నావు? పెళ్ళికి రావద్దన్నానని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నువ్వు లేకుండా నేను బతకలేను. దీన్ని ప్రేమంటారో దోమంటారో ఏగంటారో నాకు తెలీదు, కానీ నువ్వు నా ప్రాణమే. చిన్నప్పుడు నువ్వు రాకముందు నన్ను అందరూ ఎడుపుకోవడానికి పిలిచేవారు. నువ్వు వచ్చాక కదా నవ్వడం మొదలు పెట్టాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతానే? చిన్నప్పటి నుంచి నేను ఎంత ఏడిపించినా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోతే నేను ఉండలేను. అమ్మా ఇచ్చాడే పోతాను. అవును, పెళ్ళికి దూరంగా వెళ్ళిపోతామని అనుకున్నాను, కానీ పెళ్ళి ఆపడానికి తిరిగి వస్తున్నాను. అసలు నేను మురళితో అమెరికా పంపించి ఇక్కడ హ్యాపీగా ఉంటాను ఎలా అనుకున్నాను, నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. సార్ ఏంటిది, సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది? మురళి చాలా మంచాడు కదమ్మా, నువ్వు మజ్జిగిస్తే తాగేశాడు. నేను వాడితో మాట్లాడి మళ్ళీ నీతో పెళ్లి కొప్పించి వెళ్ళాక మీ ఇంటికి వెళ్ళరకు వచ్చామంటాను. అప్పుడు ఎప్పుడూ నాకు అల్లముందే ఉంటావు. వాడు నా మాట కాదండిలే. నిద్ర లేచిన తర్వాత మురళి బాధపడినా మా మావయ్య తిట్టుకున్నా చివరికి ఉమాదేవి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. చెయ్యికేం చేస్తారు, మనం కోనవరం కింగ్, ఉమాదేవి కోనవరం క్వీను. ఇది నా ప్రేమ కథ. స్మైల్ ప్లీజ్. ఇదిగో బాబు, నేను ఫోటోలో చాలా గ్లామర్గా పడాలి. ఏంటి చీర కట్టుకున్నావు? కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. సరే అయిపోయిందా, గుడికి వెళ్ళాలి. డ్రైవర్ ఇంకా రాలేదు, నాన్నగారికి ఫోన్ చెయ్యి. నాన్న, డ్రైవర్ని పంపక్కర్లేదు, గుడికి బావతో వెళ్తాం. ఉంటాను. అమ్మా, డ్రైవర్ రాడంటమ్మా. బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, తీసుకెళ్ళమని అడుగు. ఉండు, అడుగుతాను. సూరి, సూరి, ఉమకి పెళ్లి సంబంధం కుదిరితే 108 కొబ్బరికాయలు కొడతానని దేవుడికి మొక్కుకున్నాను. డ్రైవర్ ఇంకా రాలేదు, గుడికెళ్ళాలి. ఒకసారి వస్తావా? అయ్యాకారండి, బయట ఉంటాను. ఉమా, నువ్వు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరా, ఈ లోపల నేను కొబ్బరికాయలు కొడుతుంటాను. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా, నా వల్ల కాదు.
మీరు ఒకళ్ళ కొడితే అయినట్టే కానీ ఇవ్వండి, నేను కొడతాను. ఏంటి అప్పుడే బయటకు వచ్చో, గుళ్ళకెళ్ళి పూజ చెయ్యి. ప్రదక్షిణాలు చేస్తాను. నేను కూడా వెళ్ళిపోతానమ్మా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పిగా ఉంది. అలాగే సర్లే సూరి, ఇది కూడా వస్తుందంట, తీసుకెళ్ళినా. ఒకసారి పక్క కాపుతావా ఆ షాప్ దగ్గర? ఆ షాప్ ఏం కావాలి? కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇవ్వండి. ఏదేమంటారు? స్ప్రైట్. సరే. వద్దు వద్దు, స్ప్రైట్ వద్దు, థమ్స్అప్ కావాలి. థమ్స్అప్ వద్దు, మాజా కావాలి. బావా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వెవరితో గొడవ పడతావు? నేను వెళ్ళిపోతున్నందుకు నీకేం బాధ లేదా? బాధ? నువ్వు వెళ్ళిపోతే నాకెందుకు బాధ? మరైతే ఇందాక షాప్లో నేను కూల్ డ్రింక్స్ ఇదొద్దు అదొద్దు అని మారుస్తున్నప్పుడు ఎందుకు నన్ను తిట్టలేదు? ఎందుకు నాతో గొడవ పడలేదు? దాటేసాం.